హలో ఇయర్స్ వెల్కమ్ టు హెల్త్ టిప్స్ స్ట్రెషన్ నేను ఈ రోజు మన క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్ కేఎస్ లక్ష్మీ గారు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ లాప్రస్కోపిక్ అండ్ బేరియాటిక్ సర్జన్ నమస్కారం నమస్తే మ్యామ్ కొంతమంది కంప్లైంట్స్ ఏమి ఇస్తారంటే మాకు తినాలని లేదు కానీ ఎక్కువగా చాలా ఆకలిస్తుంది వాళ్ళకి ఏంటంటే బోర్ కొడుతుందా లేకుంటే ఆకలి వేస్తుందా వీటి రెండింటికి మాకు తేడా తెలియట్లేదు అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ మీరేం చెప్తారు మెయిన్లీ మీరు చెప్పేది కరెక్ట్ చాలా మందికి ఫుడ్ ఈజ్ ద గ్రాటిఫైయింగ్ ఆబ్జెక్ట్ హ్యాపీ ఈట్ శాడ్ ఈట్ ఎలోన్ ఈట్ ఓకే సో బికాస్ దే ఆర్ నాట్ డైవర్టింగ్ దర్ మైండ్ ఇన్ అంటు అదర్ థింగ్స్ ఇప్పుడు మీకు మిగ మిగతావన్నీ ఎన్నో చేయాలి ఉన్నాయి వాళ్ళ లైఫ్లో చాలా ఉన్నాయి మనం చేయలేం మెనీ థింగ్స్ అట్లీస్ట్ కొన్ని చేయడానికైనా ప్రయత్నించాలి రోజంతా ఇప్పుడు తిన్నామా సాయంత్రం ఏం తింటాం మధ్యాహ్నం ఏం తింటాం థాట్ ప్రాసెస్ అదే నడుస్తున్నప్పుడు యువర్ బాడీ విల్ స్టార్ట్ సిటింగ్ ఎపిటైట్ హార్మోన్స్ వాట్ ద ప్రొసీ దిస్ ప్రొసీజర్ విల్ డిక్రీస్ సో వన్స్ ద బాడీ స్టార్ట్ సిటింగ్ ఎపిటైట్ హార్మోన్స్ మీకు కంట్రోల్ ఉండదు ఇంకా ఓకే సో ఇంకా అది సో కెమికల్ రియాక్షన్ సో దెన్ స్టార్ట్ ఫీలింగ్ వాట్ వాట్ టు టు ఇట్ ఆహారం గురించి ఆలోచించిన వెంటనే రిలీజ్ అవుతాయేమో సైట్ 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 థాట్ స్మెల్ ఆఫ్ ఫుడ్ ఓకే దట్స్ వై దే ట్రై టు మేక్ ద ఫుడ్ కలర్ఫుల్ ప్రెజెంట్ ఇట్ దట్ ఈ సో టు స్టిమ్యులేట్ ద స్థింగ్ మనకి స్మెల్ వచ్చిన ఆహారం గురించి ఆలోచించిన ఇమీడియట్ గా ఆకలేస్తుంది అంటారు సో ఈ ఫుడ్ గ్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు మనం ఏ విధంగా ఫస్ట్ టేక్ మైండ్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ ఓకే మనకి కొంత ఫుడ్ కావాలి మనం చేసే పనికి చాలా తక్కువ తినాలి ఫిజికల్ ఫిజికల్ లేబర్ ఎవ్వరు చేయట్లేదు చాలా తక్కువ అండ్ మేబీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ దోస్ వర్కింగ్ రిపేర్ మైన్ వర్కర్స్ వాళ్ళు కానీ మనం అంతా అంతేం పని చేయట్లేదు సో మనకు కావాల్సిన ఫుడ్ ఇంత పొద్దున్న ఇంత కొంచెం తిన్నావా లంచ్కి ఇంత కొంచెం డిన్నర్కి అంత కొంచెం రెస్ట్ ఆఫ్ ది టైం డోంట్ కీప్ ప్లానింగ్ వాట్ విల్ ఐ ఈట్ వాల్ విల్ కొన్ని మందరు ఇంకా డే అంతా అదే ప్లానింగ్ బ్రేక్ఫాస్ట్ తినగానే ఇంకా లంచ్కి ఏం చేయాలి సాయంత్రం ఎక్కడ తినాలి ఏం తినాలి అది ఉంటే ఇంకా మైండ్ ఇంకా యూ కెన్ నాట్ కంట్రోల్ మ్యామ్ ఎందాక వెయిట్ అనేది తగ్గించుకోవడానికి కానీ మన ఫుడ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కానీ బెరియాట్రిక్ సర్జరీ అని చెప్పారు అలాగే ఇంకొక సర్జరీ కూడా ఉంది మ్యామ్ లైపో సెక్షన్ అనే ఉంది సో లైపో సెక్షన్ అంటే ఏంటి అండ్ బెరియాట్రిక్ సర్జరీకి దీనికి ఉన్న తేడాలు ఏంటి మ్యామ్ లైపో సెక్షన్ అంటే రిమూవింగ్ సబ్ ఫ్యాట్ అంటే మన స్కిన్ కింద డిపాజిట్ అయిన ఫ్యాట్ రిమూవ్ చేయడం సో దట్ ఈస్ అ కాస్మెటిక్ ప్రొసీజర్ ఓకే అండ్ మెన్ టు గివ్ యువర్ బాడీ అ సర్టన్ షేప్ సో సమ్ ఈజ్ నార్మల్ వెయిట్ హెవీ ఆర్మ్స్ హెవీ థైస్ సో వాళ్ళకి ఫర్ సమ్ రీజన్ మేబీ లైక్ ప్రొఫెషన్స్ నీడ్ అ పర్ఫెక్ట్ ఫిగర్ సో వాళ్ళకి దే కెన్ అండర్ గో దోస్ ప్రొసీజర్ టు గివ్ దమ్ దట్ పర్ఫెక్ట్ షేప్ బట్ దట్ ఈస్ షార్ట్ లిఫ్ట్ అంటే సెక్షన్ అనేది ఫిగర్ ని మెయింటైన్ చేయడానికి అది కూడా ఒక వెయిట్ లైపో సెక్షన్ వల్ల ఏం వెయిట్ తగ్గరు ఏం వెయిట్ తగ్గరు సో అది చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి మ్యామ్ ఓన్లీ ఫిగర్ కరెక్షన్ ఫిగర్ కరెక్షన్ అంతే సో అలాంటివి మీరు అది వేరే అది ప్లాస్టిక్ సర్జరీ ప్లాస్టిక్ చేస్తారు రైస్ అనేది తినడం ఎంత వరకు మేల్ అంటారు అంటే రైస్ తినకపోవడం వల్ల ఒకవేళ తినకపోవడ అవాయిడ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి మనం మన సౌత్ ఇండియన్స్ ఆర్ రైస్ ఈటింగ్ నార్త్ ఇండియన్స్ విల్ వీట్ సో నీడ్ సమ్ కార్బోహైడ్రేట్ సో ఇట్ కుడ్ బి రైస్ ఇట్ కుడ్ బి వీట్ ఇట్ కుడ్ బి పొటాటో సో అండ్ ఇట్ కుడ్ బి లాట్ ఇప్పుడు మనకి ఈ ఇది మిల్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆల్ ఆర్ కార్బోహైడ్రేట్ ఓన్లీ సో యూర్ చాయిస్ వాట్ యూ వాంట్ ఇట్ సో రైస్ తినకపోతే ఏదో తింటారు కదా యూ లీట్ సమ్ రోటీ ఆర్ యూ లీట్ సమ్ మిల్లెట్ ఆర్ వెస్ట్లో దే లీట్ అ బాయిల్డ్ పొటాటో యాజ్ అ దాజ్ అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సో డిపెండ్ సో రైస్ తినకపోతే ఏమవ్వదు అంటే చాలా మంది అంటే కొంతమంది ఏం చెప్తారంటే మ్యామ్ రైస్ కంప్లీట్గా తినకపోవడం కూడా మంచిది కాదు రైస్ కూడా తినాలి రోజుకొకసారైనా మీరు రైస్ తినడం అని చెప్తారు అది నాట్ రైస్ కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ టోటల్గా అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఈజ్ అన్ ఎనర్జీ సోర్స్ సో ఎనర్జీ సోర్స్ తినకపోతే మీరు ఫెటీగా వచ్చేస్తుంది సో కార్బోహైడ్రేట్ ఇన్ సమ్ ఫార్మ్ మీరు తీసుకోవాలి ఇట్ కుడ్ బి యాజ్ రైస్ ఇట్ కుడ్ బి రోటీ ఇట్ కుడ్ బి బ్రెడ్ బట్ లిటిల్ కార్బోహైడ్రేట్ తినాలి అసలు ప్రాబ్లం ఏం లేదంటారు రైస్ చేసిన రైస్ బదులు ఏదో తింటున్నారు కదా తినండి మ్యామ్ బేరియాటిక్ సర్జరీ ఒకసారి చేసిన తర్వాత అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫెయిల్ అయ్యే ఛాన్స్ దేని గురించి ఆ వ్యక్తి ఫెయిల్ చేస్తాడు సర్జరీకి ఓకే సో ఇఫ్ దే ఆర్ నాట్ డెడికేటెడ్ టు ద టు లూజింగ్ వెయిట్ అంటే వెయిట్ లాస్ వాళ్ళ గోల్ కాదు ఏదో ఒకటి వచ్చాం సర్జరీ చేయించుకున్నాం అంతే నేను నా దగ్గర ఉన్నాయి నేను కొత్త డ్రెస్ కొన్నాను ఇష్టం లేదా పడేస్తాను అలా కుదరదు సర్జరీతో ఈ సర్జరీ చేయించుకున్నారా దానికి పాటించండి అంటే ఫెయిల్ అనేది వినడం అంటే అది ఓన్లీ పేషెంట్ క్లైంట్ దగ్గర మెజారిటీ క్లయింట్ మెజారిటీ వన్ పర్సెంట్ టెక్నికల్ బట్ టెక్నికల్ ఫెయిలర్స్ మీకు ఓవర్ ఇయర్స్ కాదు ఇమీడియట్గా మనకు తెలుస్తుంది అప్పుడు అది కరెక్ట్ చేసి బట్ దట్ ఈస్ లెస్ దెన్ వన్ పర్సెంట్ మెయిన్లీ ఇట్ ఈస్ ఇండివిజువల్ ఈజ్ నాట్ డెడికేటెడ్ టు ద ప్రొసీజర్ సో వాళ్ళు దే దే కీప్ ఆన్ ఈటింగ్ అండ్ వెరీ హై క్యాలరీ ఫుడ్ సో ఆటోమేటిక్లీ బాడీ ఎంత కంట్రోల్ చేయగల చేయలేదు కొంత లిమిట్ తర్వాత ప్రొసీజర్ కాదు ఏది కూడా మెయింటైన్ చేయలేరు అండ్ చేయలేదు రీడూ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ అంటే వన్ ఇంకొక వన్ మోర్ ఛాన్స్ అంతే బట్ ఫర్ రీజన్ నాట్ దట్ మీ చాయిస్ వల్ల నేను చేయించుకున్నాను వెయిట్ మెయింటైన్ చేయలేదు మళ్ళీ వస్తాను మళ్ళీ చేస్తారు చూద్దాం అలా కాదు సెకండ్ సర్జరీకి చాలా స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంటాయి అంటే ఆ వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ సర్జరీ ఇంట్రెస్ట్ లేదా నాట్ డెడికేటెడ్ టు మెయింటైనింగ్ ఏ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఆల్ అలాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయడం వేస్ట్ ఓకే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎ ప్రొసీజర్ సో ఆ వ్యక్తి ఫర్ సమ్ రీజన్స్ హియో నాట్ అండ్ నౌ దే టోటల్లీ చేంజ్ ది రీటింగ్ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రిక్ట్ డైట్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ తర్వాత వాళ్ళకి రీడూ సర్జరీ బట్ వెయిట్ లాస్లో ఒక రూల్ ఉంది ఫస్ట్ అటెంప్ట్ అట్ వెయిట్ లాస్ ఇస్ ద బెస్ట్ అటెంప్ట్ సో మల్టిపుల్ అటెంప్ట్స్ టు లూజ్ వెయిట్ విల్ ఆల్వేస్ ఎండ్ ఇన్ అ ఫెయిల్యూర్ సో ఒక వ్యక్తి ఒకసారి సర్జరీ చేసుకున్నారు వెయిట్ తగ్గారు మళ్ళీ వెయిట్ రిగైన్ అయ్యారు సెకండ్ టైం సర్జరీ చేస్తే ఇంత వెయిట్ లాస్ వస్తుందని గ్యారెంటీ లేదు సమ్ వెయిట్ లాస్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ద ఫస్ట్ సర్జరీ మ్యామ్ సర్జరీ చేసే ముందు మీరు ఎలాంటి హెల్త్ కండిషన్స్ ని మైండ్లో పెట్టుకొని చేస్తారు ఒకవేళ కొన్ని కాంప్లికేషన్స్ కాంప్లికేషన్ రావచ్చుంట ఫస్ట్ ఈ సర్జరీకి రావాలంటే టోటల్ బాడీ ఇవాల్యుయేషన్ అవుతుంది అంటే ఈటింగ్ హ్యాబిట్స్ సైకలాజికల్ ఇవాల్యుయేషన్ మెడికల్ ఇవాల్యుయేషన్ బ్లడ్ టెస్ట్ వేరే వ్యాధులు ఉన్నాయా డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయా ఆ ఉన్నాయంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అవన్నిటికి చేసి కార్డియక్ లంగ్ కిడ్నీ అన్నీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత వన్ టు టూ డేస్ తీసుకుంటుంది ఆ వ్యక్తికి టెస్ట్లు చేయడానికి ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ అన్నీ అవుతాయి ప్లస్ మనం సర్జరీ తర్వాత ఏ టైప్ ఆఫ్ సర్జరీ సెలెక్ట్ చేయాలి ఈ బ్లడ్ టెస్ట్ వాళ్ళ వెయిట్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వాళ్ళకి ఉండే వ్యాధులు ఈ ఈ ఫైవ్ క్రైటీరియా పెట్టుకొని వి సెలెక్ట్ ద టైప్ ఆఫ్ సర్జరీ ఓకే ప్లస్ సర్జరీ తర్వాత దే గో ఆన్ టు డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ విటమిన్ పిల్స్ అవన్నీ ఇస్తాం ఏ సర్జరీ అయినా వన్ పర్సెంట్ కాంప్లికేషన్ రేట్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఏ విధమైన అంటే నార్మల్ ఏ అయినా మనం వెళ్ళి ఒక ఆర్గన్ కట్ చేస్తున్నాం కట్ చేస్తున్నాం జాయిన్ చేస్తున్నాం ఈ జాయినింగ్ కొన్ని మందికి స్లో ఉండొచ్చు బట్ అవన్నీ లెస్ దెన్ వన్ పర్సెంట్ సో హండ్రెడ్లోని లోని ఎవరికో ఒక్కరికి చిన్న ప్రాబ్లం అండ్ అది రికగ్నైజ్ చేసి ఇమీడియట్ మనం కరెక్టబుల్ సో ఒక ప్రాబ్లం అయ్యింది అండ్ అలా చూసి వదిలేస్తామని కాదు సో అవన్నీ కరెక్టబుల్ సో ఈ టిష్యూ జాయిన్ చేసినప్పుడు కొన్ని మందికి హీలింగ్ బ్యాడ్ ఉంటుంది వాళ్ళకి అక్కడ లీక్ అవ్వచ్చు ఓకే ప్లస్ మనం కట్ చేసినప్పుడు ఆ ఆర్గన్ నుంచి బ్లీడ్ అవ్వచ్చు మనం సర్జరీ చేసిన బ్లీడ్ అవ్వ బ్లీడింగ్కి కంట్రోల్ చేసి క్లోజ్ చేస్తాం కొన్ని మందికి సర్జరీ అయిన తర్వాత మేబీ ఇంటర్నల్ గా ఒకసారి బ్లీడింగ్ అవ్వ అవన్నీ కరెక్టబుల్ బ్లీడింగ్ అవుతే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కంట్రోల్ ఇన్కమ్ ప్లస్ ఒబీస్ పేషెంట్స్ కి లెగ్ వెయిన్స్ లోని క్లాట్స్ ఫార్మ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి స్పెసిఫికలీ వెన్ దర్ లైన్ స్టిల్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సో డీప్ వెన్బోసిస్ అంటాం సో ఆ క్లాట్స్ ఏమైనా లంగ్ లో మూవ్ అవుతే పల్మనరీ ఎంబోలిజం అంటాం దాంట్లో కొన్ని మందరు చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఇప్పుడు విత్ సో మచ్ టెక్నాలజీ అండ్ ఆల్ దాట్ ఫస్టే వాళ్ళకి అన్నిటికీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాం ప్రీ ఆప్ ఇంట్రాప్ పోస్ట్ ఆప్ సో వాళ్ళకి కంప్రెషన్ స్టాకింగ్స్ అండ్ లెగ్స్ వేస్తాం బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం ఫోర్ ఫైవ్ ఒక సెవెన్ టు టెన్ డేస్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం ఎవరికైనా ఆల్రెడీ హిస్టరీ ఉందంటే ముందు ఇస్తారా ముందు ఇస్తాం కంటిన్యూ చేస్తాం తర్వాత కొన్ని మందికి ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం రావడానికి హై ఛాన్స్ ఉంటే వాళ్ళకి బ్లడ్ వెసల్లో ఫిల్టర్స్ పెడతారు సో వెరీ హై రిస్క్ పేషెంట్స్ లో ఐవిసి ఫిల్టర్స్ అంటాం అవి పెడతాం సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ కొన్ని మందరు చాలా హెల్త్ నెగ్లెక్ట్ చేసుకొని చాలా చాలా ఏళ్ళు ఒబేసిటీతో బాట పడి సిడెంటరీ అయిపోయిన వాళ్ళలో ఈ రిస్క్ ఉంటుంది బట్ బట్ దట్ ఈ ఏ రిస్క్స్ అయినా లెస్ దెన్ వన్ అండి కంపేర్ టు సో మెనీ సర్జరీస్ బెరియాట్రిక్ సర్జరీస్ ఈక్వలీ సేఫ్ కంపేర్ టు జాయింట్ సర్జరీ కార్డియక్ సర్జరీ మనకి ఇంకా ఇప్పుడు లివ్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి అటు అన్నిటి కంపారిజన్లోనే బెరాట్రిక్ సర్జరీ ఇస్ అ వెరీ లో రిస్క్ సర్జరీ మన చివరిగా ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో బరువు తగ్గించుకొని మళ్ళీ పాతగా ఫిట్గా ఎలా ఉన్నామో అలా అవ్వాలని అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఫస్ట్ అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పుడు వరకు మన తినే అలవాట్లు సరిగ్గా లేకపోయినా ఇప్పుడు సరి చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అది ఒకటి ఒక వంటి డిటర్మినేషన్ ఉండాలి ప్లస్ పిల్లలకి హై క్యాలరీ ఫుడ్ స్టెప్స్ అలవాటు చేయకండి అలవాటును స్లోగా మానిపించండి పిల్లలకి యాక్టివిటీ లెవెల్స్ పెంచండి ప్రతి ఏజ్ గ్రూప్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ సో ఎక్ససైజ్ అనేది ఏ సందర్భంలో కూడా మానేయకండి ఎక్కడ దొరికినా అట్లీస్ట్ కెన్ వాక్ ఏ కాస్ట్లీ జిమ్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లో ఏ ఎక్విప్మెంట్ పెట్టుకోక్కర్లేదు అట్లీస్ట్ వాకింగ్ చేయొచ్చు ప్లస్ సొంత పని సొంతంగా చేసుకోండి నడవండి మెట్లు వాడండి ఓకే రోజంతట్లోని ఒక ఐదు వేల ఆరు వేల అడుగులైనా వేయడానికి ప్రయత్నించండి దీనివల్ల మీ బాడీ ఫిట్ ఉంటుంది ఇతర జబ్బులు రావు ప్లస్ లాంగ్ టర్మ్లోని మీకు ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అంటే ఇలాంటి పాండమిక్ ఇలాంటి జబ్బుల్లోని చాలా వరకు దెబ్బతిన్న వాళ్ళు ఒబీస్ డయాబెటిక్స్ ఎల్డర్లీ సో ఇలాంటి వ్యాధులు వస్తాయి ఎలాగొస్తాయో మనకు తెలియదు సో వీటన్నిటి నుంచి మనం సేఫ్గా బయటపడాలంటే మనం ఫిట్గా ఉండాలి సో న్యూ మంత్ర ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ ఈట్ హెల్తీ ఎక్ససైజ్ అండ్ లివ్ హెల్తీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అడిగిన వాటి అన్నింటికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ మ్యామ్ చాలా మంది ఫర్టైల్ పీరియడ్ ఏంటి అసలు ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే ఇది ఇన్ఫర్టిలిటీ కాదండి నార్మల్గా కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి